పది సంవత్సరాల్లో మేము అద్భుతమైన అభివృద్ధి చేస్తే మీరు ఈ పది నెలల్లో విధ్వంసం సృష్టించారు. ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క పని అయినా ఏ ఒక్క రూపాయి అయినా ఇప్పటి వరకు మీరు శాంక్షన్ ఇచ్చారా? కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లా హన్మకొండ వరంగల్ హెల్త్ సెంటర్ గా ఉండాలని ఇక్కడ 1500 కోట్లతోటి ఎంజీఎం హాస్పిటల్ పక్కన అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ జైలును తరలించి అక్కడున్న స్థలంలో తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు 1500 కోట్లు పెట్టి నిధులు పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే మీరు మిగిలిన 20% కంప్లీట్ చేయడానికి ఒక్క రూపాయి కేటాయించకుండా దానిపైన దాడిపని చేస్తూ కట్టుతున్న ఒకటి సంస్థ ఎల్ఎన్టి సంస్థ లాంటి వాటికి కూడా వాటిని కూడా మీరు ఒక రూపాయి చెల్లించకుండా వాళ్ళను వేధిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తీసుకోవాల్సిన హాస్పిటల్ ప్రతి ఒక్క స్పెషాలిటీ ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటల్ల లేని ఫెసిలిటీస్ అన్ని కూడా మన యొక్క ఈ సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం హాస్పిటల్ దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేదు. దానికి ఒక రూపాయి కూడా కేటాయించలేదు, ఒక రూపాయి కూడా దాన్ని పట్టుకొచ్చలేదు. మార్చి వరకు మీరు టైం ఇచ్చాము, మార్చి తర్వాత తప్పకుండా హాస్పిటల్ పూర్తి చేయకపోతే మీ వెంటబడతాం, వేటాడతాం, ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు చేస్తే 6 మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ఇచ్చారు, మీరు ఒక్కటన్నా చేశారా? 6 మెడికల్ కాలేజీలకి మెడికల్ కాలేజీలు చదివిస్తే దానికి ఒక్క రూపాయి కూడా మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేరు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి కూడా హాస్పిటళ్లకు నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా వాటిని కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా మందులు లాస్ట్ పారాసిటమాల్ డోలో 650 అట్లాంటి వాటి మందులను కూడా మీరు అందుబాటులో ఉంచకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా ఏ ఒక్క పని గల హాస్పిటల్కి సంబంధించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఏ ఒక్క శ్రద్ధ కానీ ఒక మీటింగ్ కానీ చేయలేదు.